ಲಯ ವಿಕ್ಷೇಪ ನಿವಾರಣ ಅವಶ್ಯಕತೆ. ಮನೋನಿಗ್ರಹಂ చేస్తూ ఉంటే మనకొచ్చే అద్భుతమైన ఆ పులుపు ఊట ఏంటంటే లయము విక్షేపము సకషాయము ఇవి. తర్వాత రసాస్వాదన అని కదా ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి ఈ లయ విక్షేప నివారణ మాత్రం ఈ 42 చెప్తున్నాడు. మిగతా దాంట్లో వస్తుంది 3:42. ఉపాయేన నిగృహీణ్యాత్ విక్షిప్తం కామభోగయో సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా ఉపాయేన నిగృహీణ్యాత్. విక్షిప్తం కామభోగయో సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా ఉపాయేన నిగృహ్యాత్ నిక్షిప్తం కామభోగయో. కామభోగ విషయాలు ఎందు కామభోగయో కామభోగ విషయాలు ఎందు ఉపాయం చేత మనస్సుని నిరోధించాలి అనేది మొదటి పదం. సుప్రసన్నం లవే లయే చేవ లయంలో ఆయన మనసు శాంతంగా ఉంటుంది, మనసు సుప్రసన్నం అయిపోతుంది, శాంతం అయిపోతుంది. యథా కామో లయస్తత కామం ఎలాంటిదో లయం కూడా అలాంటిదే అని చెప్పడం. కామభోగాల విషయం ఉపాయం చేత మనసు నిరోధించాలి. కామభోగాలు అది బంధము, కానీ దానికంటే లయం బాగుంటుంది. నిద్రలో హాయిగా మనసు లయం అయిపోతుంది, మనసు సుప్రసన్నం అయిపోతుంది. కానీ కామభోగం ఎలాంటిదో లయం కూడా అలాంటిదే అనేది కారిక. అవతారిక కిం అపరిఖిన్న వ్యవసాయ మాత్రమేవా మనోనిగ్రహే ఉపాయ నా ఇది ఉచ్యతే. ఏంటంటే కిం ఇది ప్రశ్న అన్నమాట. కిం అపరిఖిన్న వ్యవసాయ మాత్రమేవ మనోనిగ్రహే ఉపాయ. విసుగు విరామము లేకుండా ఎప్పుడూ మనోనిగ్రహం కొరకు ప్రయత్నం చేయడమే మనోనిగ్రహానికి ఉపాయమా? ఇంకేం ఉపాయం లేదా? ఇంకో మరొక ఉపాయం లేదా? విసుగు విరామం లేకుండా ఎప్పుడు మనోనిగ్రహం గురించి ప్రయత్నించేయడమేనా ఆ మనోనిగ్రహానికి ఉపాయం? ఇంకొకటి లేదా? కిమ్ ఇంకొకటి లేదా? నా అలా శంకించకు, అలా అనుకోకు. ఇది ఉచితే దానికి మేము ఈ కారిక ద్వారా చెప్తాము. ఆ రకమైన శంకించద్దు. ఎందుకంటే ప్రయత్నం చేయాలంటే ముందు నువ్వు 2-4 ఇది తీసుకుంటే సరిపోదు, ప్రయత్నం సులువు అవుతుంది. ఏమిటంటే అపరిఖిన్న వ్యవసాయవాన్ సన్ వక్ష్యమాణేన ఉపాయేవ కామభోగ విషయేషు విక్షిప్తం మనః నిగృహణీయాత్ నిరుంధ్యాత్ ఆత్మనేవ ఇత్యర్థః. అపరిఖిన్న 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 వ్యవసాయవాన్ సన్ వక్ష్యమాణేన వక్ష్యమాణేన అంటే పైన చెప్పినట్లుగా ఈ 41వ కారికలో చెప్పినట్లుగా విసుగు విరామము లేకుండా ప్రయత్నం చేస్తున్నవాడై అని ముందు ఏదైతే మేము చెప్పామో ఆ ఉపాయం చేత ఉపాయేనా ఓ ఉపాయం చేత కామభోగ విషయేషు కామభోగ విషయాల యందు మనస్సు విక్షిప్తం పొందుతుంది. విక్షిప్తం అంటే విక్షేపాన్ని పొందుతుంది. ఇలాగ విసుగు విరామం లేకుండా తదేకంగా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సాధన ఏది? మనోనిగ్రహ సాధన. మనోనిగ్రహ సాధన అంటే చెప్పాను, బాహ్య విషయాలు వదిలిపెట్టి ఇంద్రియాల వరకు రావాలి, ఇంద్రియాలను వదిలిపెట్టి మనసు వరకు రావాలి, మనసును వదిలిపెట్టి బుద్ధి వరకు రావాలి, బుద్ధిని వదిలిపెట్టి నేనుగా ఉండాలి. నేనుగా ఉన్నప్పుడు ఈ నేను ఎవరని విచారించినప్పుడు తానే మిగలడమే ఇక్కడ సాధన. అది మనోనిగ్రహానికి ఉపాయం. అలాంటి విసుగు విరామం లేకుండా దాన్ని ఆ ఏకత్వమైన తానుగా మిగిలిపోయి ఆ నిశ్చయ బుద్ధి ఉన్నంత వరకు విషయ భోగాల యందు లాలసత్వం పూర్తిగా తొలగినంత వరకు మనసు చాంచల్యం పోయేంత వరకు ఆ యొక్క ఎవరైతే ఆ మనోనిగ్రహ ఉపాయాన్ని చేస్తారో చేసినప్పుడు వాళ్ళకి విక్షిప్తం కలుగుతుంది. విక్షిప్తం అంటే విక్షేపము, విక్షేపం కలుగుతుంది. నిగృహిణ్యాత్ నిరుధ్యాత్ ఆత్మని ఏవా ఆత్మని ఎందే
విక్షిప్తం కలుగుతుంది. అలాంటి విక్షిప్తం లేకుండా మనసును ఆత్మీయందే నిరోధించవలను, నిరోధించాలి అంటున్నాడు. ఇక్కడ అధ్యాత్మయోగం ఆరంభించినప్పుడు, అధ్యాత్మయోగం ఆరంభించినప్పుడు మనస్సు వెనకకు వెనకకి వెళుతుంది. వెనకకు వెనక అంటే బాహ్యమైన విషయాలను వదిలిపెట్టి ఇంద్రియాలకి వెనక్కి వస్తుంది. ఇంద్రియాలను వదిలిపెట్టి మనసు దగ్గరికి వస్తుంది, మనసును వదిలిపెట్టి బుద్ధి దగ్గరికి వస్తుంది కదా. ఇలా వెనక్కి వెనక్కి వస్తుంది. ఇలా వెనక్కి వెనక్కి వస్తూ ఆత్మవైపు పోవడం అనేది ఏదైతే ఉన్నదో పోవడం, బయట విషయాలను వదలడం కదా జరుగుతుంది. అక్కడ బయట విషయాలను వదలడం, వాటిని చింతిస్తూ వదలడం అంటే ఇది కాదు ఇది కంటే దాని యొక్క రూపాన్ని చింతిస్తూ దాన్ని వదులుతూ ఈ రకంగా ప్రారంభిస్తుంటుంది. ప్రారంభించినప్పుడు దీనికి విక్షేపం కలుగుతూ ఉంటుంది. మధ్యలో ఏదో ఇంకొక మనసుకి తాకిడి వస్తుంది, అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతుంది. అటు నుంచి అలా అది మళ్ళీ అన్ని పెంచుకుంటూ వస్తుంటాం. ఇవి తుంచుకునేసరికి అవి పెంచేసుకుంటాం. ఈ రకంగా విక్షేపం వస్తుంటుంది. ఇలా విషయ చింతన గల మనస్సు ఆత్మచింతన యందు స్థిరంగా నిలవకపోవడమే ఇక్కడ విక్షేపమని ఇక్కడ అంటారు. ఆ విఘ్నాన్ని పోగొట్టుకోవాలి. ఆ విఘ్నాన్ని పోగొట్టుకొని ఆత్మయందే ఆ మనస్సును నిరోధించాలి అనేది విక్షేపం గురించి ఈ రకంగా చూపించారు. కించ లీయతే అస్మిన్ ఇది సుషుప్తః లయః. కించ మరియు లీయతే అస్మిన్ ఇది సుషుప్తః లయః. లయం అంటే దేని యందు లీనమవుతుందో అది సుషుప్తి. సుషుప్తి అంటే నిద్ర. దేని యందు లయమవుతుందో అది ఎక్కడ లయమవుతుంది? మనస్సు నిద్రలో లయమవుతుంది. నిద్రలో లయమవుతుంది. రెండు రకాల నిద్రలు ఉంటాయి. ఒకటి ఆ దాన్ని ఆ యొక్క మనో నిగ్రహాన్ని సాధన చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది. ఆ నిద్ర ఇక్కడ చెప్పింది లయము, ఆ నిద్ర కాదు. ఈ నిద్ర సాధన చేసేటప్పుడు నిద్ర, ఆ నిద్ర కాదు. అది తీసుకోవాలి. అర్థమైందా? ఆ నిద్ర మధ్యలో వస్తూ ఉంటుంది బ్రేక్. ఆ నిద్ర వస్తూ ఉంటుంది. తస్మిన్ లయేచ సుప్రసన్నం. ఆ నిద్ర యందు మనసు సుప్రసన్నంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లయమైపోతుంది. ఆయాసవర్జితమపి ఏ రకమైన అక్కడ కష్ట సాధన లేకపోయినప్పటికీ, ఏ రకమైన కష్ట సాధన అక్కడ లేకపోయినప్పటికీ లయానికి ఏతత్తు నిగృణ్యాత్ ఇది అనువర్తతే. అక్కడి నుంచి మేలుకొని, అక్కడి నుంచి మేలుకొని దాన్ని నిరోధించు, దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయు. ఆయాసవర్జితమైనప్పటికీ కూడా ఆ లయం నుంచి మనసును బయటికి తీసుకొచ్చి దానిని నిరోధించడానికి ప్రయత్నం చెయ్యి. ఇక్కడ విక్షేపం జయించిన లయమనే దోషం వస్తుంది. విక్షేపం ఉన్నప్పుడు మనస్సు కదులుతూ ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. మనం ఆ మనసును పెట్టుకుని అన్నింటినీ నిషేధం చేసుకుంటూ లోపలికెడుతూ ఉంటాం. మధ్యలో విక్షేపం వస్తుంది, మళ్ళీ డైవర్ట్ అయిపోయి వేరే విషయానికి వెళ్ళిపోతుంది. ఆ విక్షేపం ఆపుకుంటూ ఆ నిషేధ రూపకంగా ఆత్మను తెలుసుకోవడం అనే దాన్ని ప్రయత్నం చెయ్యి. అనే ఆ రకంగా మనసును నిగ్రహించు అని అర్థం. ఇలా విక్షేపం ఆపినా లయం అనేది ఏదైతే ఉందో ఆ దోషం వస్తుంది, నిద్ర అనే దోషం వస్తుంది. ఇక్కడ లయం అంటే నిద్ర అని అర్థము. లయం అంటే నిద్రను తీసుకోవాలి, కానీ ఆ నిద్ర తీసుకోకూడదు. మనస్సు వివేకంతో ఆత్మవైపు తిరగడాన్ని వదిలి నిద్రలోకి పోతుంది. మనస్సు వివేకంతో ఆత్మవైపు తిరగడం వదిలి అలాగే నిద్రలోకి పోతుంది. ఎప్పుడైతే విషయాలు వదిలిపెట్టామో, ఇంద్రియాలు వదిలిపెట్టామో, మనసు ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్తుందండి. మనసుకి ఇంద్రియాలు విషయాలు లేకపోతే ఆ మనసు తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నిద్రలో తీసిపోతుంది, తమస్సులోకి తీసిపోతుంది. తమసో మా జ్యోతిర్గమయ అని తమస్సులో తీసుకుపోతుంది, అక్కడే జ్యోతి ఉందని నిద్రలోకి తీసిపోతుంది. అందులో మనస్సు వివేకంతో ఆత్మవైపు తిరగడంతో వదలడం ఇక్కడ నిద్ర అని నిద్రలో తీసిపోతుంది. అదే ఇక్కడ లయ దోషం. లయే సుషుప్తే లీనం సంబోధయేత్ మనః ఆత్మ వివేక దర్శనేన యోజయేత్ అని భగవత్పాదులు అన్నారు. లయే సుషుప్తే లీనం సంబోధయేత్ మనః. నిద్రకి పోకుండా మేలుకొలిపి ఆత్మస్వరూపము వివేకాన్ని జరిపించేటట్టుగా చేయడమే ఇక్కడ ప్రయత్నము అని భాష్యకారులు కూడా అన్నారు. అలాంటి దీనికి ఏం చేయాలి? ఇలా లయం కాకుండా అంటే నిద్రలలో కెళ్ళిపోకుండా ఏం చేయాలి అంటే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అని భగవద్గీతలో 6:17 ఈ రకంగా ఏదైతే చూపించాడో దాన్ని పాటించాలి. ఎక్కువగా నిద్ర లేకపోవడం,
అజీర్ణంగా ఉండడం, జీర్ణశక్తి కోల్పోవడం, అజీర్ణత్వం ఉండడం, ఎక్కువగా శ్రమ చేసి ఉండడం, అంటే ఎక్కువగా శ్రమ చేస్తే నిద్ర కారణం. నిద్ర లేనితనం వల్ల కూడా సాధన టైంలో నిద్ర వచ్చేస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. అలాగే అజీర్ణంగా ఉండడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటివి అజీర్ణంగా ఉండడం, వీటి వల్ల కూడా లయానికి కారణమై ఉంటుంది. ఆ రకంగానే వివేకమందు ఆదరణ కలిగి ఉండాలి. ఇవి సాధన చేయడమే కాకుండా వివేకం ఎందు కూడా ఆదరణ కలిగి ఉండాలి. వివేకాన్ని పొందాలనే ఒక తహతహ, ఒక తపన స్పష్టంగా ఉండాలి. అలాగే వివేకము యందు అనాదరణ ఉన్నా, అనాదరణ అంటే విసుగున్నా నిద్ర వస్తుంది. వివేకం యందు విసుగున్నా నిద్ర వస్తుంది. ఏ అలాగే నిద్ర ఆత్మజ్ఞానానికి ఒక అడ్డే. నిద్ర అనేది ఆత్మజ్ఞానానికి ఒక అడ్డు. జపం చేసినప్పుడు మనసు ఎట్టిపోయినా పర్వాలేదు. అందుకనే జపతపాదులు హోమాదులు చాలా సులువు, బాహ్యరంగ సాధన. ఈ అంతరమైన సాధనతో కూడుకున్న, శ్రవణ మననాదులతో కూడుకుని ఏదైతే మనోనిగ్రహం చేస్తామో ఇది చాలా కష్టం. అందుకనే దీని గురించి సర్వసంగ పరిత్యాగి అనేది మాట ఎందుకు పెడుతున్నారంటే, అన్ని విషయాలు బుర్రలో తీసేయాలని. బాహ్య విషయాలు బాహ్యంగా వదిలిపెట్టడం కాకుండా బుర్రలో కూడా అన్ని విషయాలు తీసే స్థాయికి వచ్చినప్పుడు అది ఒకటే మనకి మిగిలి ఉంటుంది కాబట్టి, ఆత్మచింతనే ఆత్మసాధనే మిగిలి ఉంటుంది కాబట్టి హాయిగా ఆత్మచింతన చేయగలం. ఏమాత్రం విషయ చింతన ఉన్నా అది లాగేస్తూ ఉంటుంది కదా. అందువల్ల ఇక్కడ నిద్ర ఆత్మకి ఒక పెద్ద అడ్డు. అందువల్ల పై భాష్యంలో దృశ్య ప్రపంచం కనబడకపోయినా లయమనే అంటారు. పై భాష్యంలో ఇక్కడ దృశ్య ప్రపంచం కనబడకపోయినా లయమే అంటారు కదా. ప్రపంచం అనేది కనిపించకపోయినా లయం అంటాం కదా. ప్రళయంలో, మహాప్రళయంలో బ్రహ్మయందు లయమవుతుంది ప్రపంచమంతా, సుషుప్తిలో లయమవుతుంది అంటాం, మనసు లయమవుతుంది అంటాం. ఇక్కడ దృశ్య ప్రపంచం కనిపించకపోయినా లయం అంటాం. నిద్రయందే అది అవుతుంది, నిద్రయందే అవుతుంది. అయితే ఇక్కడ అది పెద్ద అడ్డు. నిద్రలో లయం అవడం అనేది పెద్ద అడ్డు. ఇదంతా అజమైన ఆత్మయై ఉన్నదని ఆ యొక్క అనుభవం కలగాలి కానీ, ఆ అనుభవం సంపాదించాలి కానీ, నిద్రలో లయమైపోతే నేను ఆ యొక్క సమాధిలో ఉన్నాను, నిద్ర నిద్రలో అదే లయమైపోయింది కాబట్టి ఇక్కడ ద్వైత ప్రపంచం పోయిందని ఈ లయాన్ని పెట్టి అనిసుకోకండి. వివేకంతో కూడుకున్న లయం కావాలి. ఆ మధ్యలో వచ్చే నిద్ర అనే ఆ లయాన్ని పెట్టుకుని అక్కడ అక్కడ ఒక్కసారి ఏకత్వాన్ని అయిపోయాండి. అంత మొత్తం తెలియపేలా వెళ్ళిపోయాను. ఎప్పుడు లేచానో తెలియదు అంటే నిద్ర. వివేకంతో కూడుకున్నవాడు అలా సమాధిలోకి వెళ్ళిపోడు, అది లయం. వివేకంతో కూడుకున్నవాడు ఆ యొక్క తానుగా మిగిలినవాడు సర్వము తానే ఉన్నానని తెలుసుకుని బయటకు వచ్చేస్తాడు. అందుకని తపస్సులోకి పోడు, సమాధిలోకి పోడు. ఆ నిద్ర కూడా అడ్డే అని ఈ రకంగా పూర్వపక్ష అడుగుతున్నాడు. సుప్రసన్నం చేత్ కస్మాత్ నిగృహ్యతే ఇతి ఉచ్యతే. అందుకనే పూర్వపక్షి అనే పేరుతోటి భాష్యకారులే చక్కగా ప్రశ్న వేయించారు ఇక్కడ. సుప్రసన్నం చేత్ కస్మాత్ నిగృహ్యతే. మనసు నిద్రలో ప్రసన్నంగా ఉంది కదా, మనసు నిద్రలో ప్రసన్నంగా ఉంది కదా, కస్మాత్ నిగృహ్యతే. సుప్రసన్నమైన దాన్ని ఎందుకు మళ్ళా నిరోధించాలి? కస్మాత్ నిరుద్యతే, సుప్రసన్నంగా ఉన్న దాన్ని ఎందుకు మళ్ళా నిరోధం చెయ్యాలి? ఇతి ఉచ్యతే, దానికి చెబుతున్నాం. యస్మాత్ యథాకామ అనర్థహేతు తథా లయోపి. దానికి చెబుతున్నాడు ఏంటంటే, యస్మాత్ యథాకామ, కామము ఏ విధంగా అనర్థహేతువో ఆ విధంగానే లయము కూడా అనర్థహేతువే. అత కామ విషయస్య మనసః నిగ్రహవత్ లయాదపి నిరోధవ్యం ఇత్యర్థః. అందువలన కామ విషయమైన మనస్సు యొక్క నిగ్రహంలాగే లయమందు కూడా మనస్సును నిగ్రహించాలి, లయాన్ని కూడా పొందకుండా చూసుకోవాలి. కామ విషయమనే విక్షేపం రాకుండా చూసుకోవాలి, లయమనే నిద్ర రాకుండా కూడా చూసుకోవాలి. రెండింటినీ నిరోధించుకోవాలి. మనస్సుని నిరోధించుకోవడం కాదు, మనసులో ఉన్న గుణాన్ని నిరోధించుకోవాలి, అప్పుడు అది అమనస్సు అవుతుంది అని అర్థం. సుప్రసన్నమైనది కదా సుషుప్తిలో, అంటే నిద్రలో మనస్సు ఎందుకు నిగ్రహించాలి అని అడిగాడు పైన. అంటే అక్కడ చెప్పారు ఏంటంటే, ఏ విధంగా కామం అనర్థభూతమో ఆ రకంగా లయము కూడా
ఎందువల్ల లయం కూడా అనర్థ హేతువు, విక్షేపానికి బీజమే లయము అని సత్యం సోవర్ చెప్పారు. విక్షేపానికి ఇక్కడ లయానికి బీజమే విక్షేపము, ఇక్కడ ఏ విధంగా కామం అనర్థభూతమో ఆ రకంగానే లయము కూడా. అంటే లయం అంటే ఏమిటి? విక్షేప బీజము అని చెప్పారు. విక్షేపానికి అదే బీజము. అలాగా బయట విషయాలు అలా పోయి ఒకసారి అయిపోతుంది. విక్షేపానికి బీజం అక్కడి నుంచి మళ్ళీ లేవగానే మళ్ళా ఇక్కడికి రాము కదా. ఏదైతే సాధన చేస్తున్నావు అందులోకి రాము. ఇప్పుడు నేను నిద్ర నుంచి వెంటనే రాగానే సాధనలోకి వచ్చి విక్షేపంలోకి పోతాం. అది విక్షేపానికి బీజం అది అని అంతే కదా. విషయాలు వదిలిపెట్టి ఇంద్రియాలు ఇంద్రియాలు వదిలిపెట్టేసరికి మనసు ఒక్కసారి తన మనసులో ఉన్న భావాలు కోల్పోతుంది. మనసు వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతుంది. నిద్రలోకి వెళ్ళిపోయిన మనసు వెంటనే ఎక్కడి నుంచి సాధన ఆపిందో అక్కడి నుంచి సాధనకు మళ్ళీ రాదు. విక్షేపానికి బీజం అది. మళ్ళీ బాహ్య విషయాలకు వెళ్ళిపోతుంది. చాలా చాలా నేర పద పోదాం. విక్షేప బీజము అది, అది కాదు ప్రమాదం అని అది. అందువలన కామ విషయము అవడం చేత నిగ్రహించినట్లుగా ఉన్నప్పటికీ నిగ్రహించడం అనేది ఇక్కడ కర్తవ్యము. అవి ఆత్మ వివేక జ్ఞానంతో సర్వ కామములు ఉపశాంతి అగును అని తెలుసుకొని ఆత్మీయందే నిగ్రహించాలి. కానీ లయంలో నిగ్రహించకూడదు, విక్షేపంలో నిగ్రహించకూడదు అని ఇంకొకటి చెప్పాను. దుఃఖం సర్వ అనుస్మృత్య కామభోగా నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవ తు పశ్యతి దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవ తు పశ్యతి. సర్వ దుఃఖాలు తలుచుకుని కామభోగాల నుండి మనస్సును మరల్చాలి. సర్వ దుఃఖాలు చింతన చేస్తూ కామభోగాల నుండి మనస్సును మరల్చాలి. ఇది చాలా అద్భుతమైన సాధన. అందుకే చెప్పి ఆపితే పరిపూర్తి అవుతుంది. వినండి జాగ్రత్తగా. అజం సర్వ మనుస్మృత్య అందుకే మరణాన్ని బాగా చింతన చేయండి. ఇప్పుడు చెప్పాడు బాగుంది స్వామి చెప్పారు కదా వినండి. అజం సర్వ మనుస్మృత్య జాతం నైవత్ పశ్యతి. అంతా అజమని అని గ్రహించి పుట్టేది ఏది కూడా చూడడు. అంతా అజమని తెలుసుకొని పుట్టినది ఇంకేమీ చూడడు అనేది కారికార్థం. భాష్యకారులు కహ స ఉపాయ ఇతి ఉచ్యతే. కహ స ఉపాయ, ఆ లయము విక్షేపము రెండు తీశాడు. మరి ఆ ఉపాయం ఏమిటి? దానికి ఏ రకంగా దానికి ఉపాయము? ఆ లయం చెందకుండా విక్షేపం చెందకుండా ఒక్క ఉపాయం చెప్పండి. రెండు చెప్పారు, ఆ రెండు వస్తాయని నేను తోటి ట్రేస్ అవుట్ చేయలేదు అనిపిస్తున్నాను. ఇప్పుడు మీరు ట్రేస్ అవుట్ చూపించారు, ఇది నిద్ర అది విక్షేపం, రెండు ట్రేస్ అవుట్ చేసి ఈ రెండిటి తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే దానికి చెప్తున్నారు. సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం దుఃఖమేవా ఇది. ద్వైతమంతా అవిద్యా విజృంభితం దుఃఖమే అని దాన్ని పూర్తిగా విచారించు. అనుస్మృత్య మరలా 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 స్మరించు. అనుస్మృత్య మరలా మరలా స్మరించు. కామభోగాత్ కామనిమిత్త భోగ కామభోగాత్ అది అంతా కూడా కామనిమిత్తమైన భోగము. ఏది? సర్వద్వైతమంతా కూడా కామనిమిత్తమైన భోగము. అది అవిద్యా విజృంభితము దుఃఖరూపము. దుఃఖరూపము ఎందుకు ఈ దుఃఖరూపం కలుగుతుంది? ఎందుకు ఈ కామ భోగం కలుగుతున్నది అంటే ఇచ్చా విషయ, కోరికే దానికి విషయం. ఇచ్చా విషయం అవడం చేత కామభోగము కలుగుతుంది. కామభోగం మనకి ఇచ్చా ఇష్టం కాబట్టి కామభోగం కలుగుతుంది. తస్మాత్ విప్రసృతం మనః నివర్తయేత్. అందులో ఇచ్చా విషయాలను అంతటినీ వ్యాపించి ఉన్నది కాబట్టి
అలాంటి మనస్సుని నివర్తయేత్, నివారింపచెయ్యు. ఎలా నివర్తింపచేయాలండి? పక్కకి ఎలా తీయాలి ఆ మనస్సుని? ఏ ఇన్స్ట్రుమెంట్తో తీయాలి? ఏ ఉపాధితో తీయాలి? వైరాగ్య భావనయా, వైరాగ్య భావనతో తీయు, వైరాగ్య భావనతో తీయు. ఇత్యర్థ, ఇది అర్థం. సమస్తమైన ద్వైతమంతా అవిద్యా విజృంభితమని తెలుసుకుని జగత్తు యందు వైరాగ్యము తెచ్చుకోవాలి. కామభోగాలతో కూడిన మనస్సును మరల్చుకోవాలి అని చూపించాడు. ఏమిటి ఉపాయము అంటే, అజం బ్రహ్మసర్వం ఇతి ఏతత్ శాస్త్రాచార్య ఉపదేశత అనుస్మృత్య తద్ విపరీతం ద్వైతం ద్వైతజాతం నైవతు పశ్యతి అభావాత్. అలా వదిలిపెట్టకుండా మనసుకి ఆనందం కావాలి కంటే రెండో చెప్పు, రెండో చూపించు. ఒక బొమ్మను తీసావు, రెండో అసలైన దానిని చూపించు. ఏమిటి? అజం బ్రహ్మ సర్వం. ఈ సర్వము అజమైన బ్రహ్మమే, ఈ సర్వము అజమైన బ్రహ్మమే ఇతి అని. ఏతత్తు శాస్త్రాచార్య ఉపదేశత, ఏ శాస్త్రాచార్యులు ఉపదేశించారో, ఏ శాస్త్రాచార్యుల యొక్క ఉపదేశం తెలుసుకున్నామో దానిని అనుస్మృత్య మరలా దాన్ని స్మరిస్తూ తలుస్తూ, విపరీతమైన ద్వైతజాతము దీనికి అజం పుట్టుక లేని సర్వము ఆ బ్రహ్మమై ఉన్నదనే దానికి విపరీతం, పుట్టుకతో కూడుకున్న ద్వైతజాతమంతా ఏదైతే ఉన్నదో నైవతు పశ్యతి. అలా చేసినవాడు, శాస్త్రము ఆచార్య బోధ గట్టిగా నమ్మినవాడు, దానినే స్మరించినవాడు, దానినే మరలా దాన్ని వివేకంతో దాన్ని చూసినవాడు, వాడు విపరీతమైన ఈ ద్వైతజాతం ఏదైతే ఉందో నైవతు పశ్యతి, దానిని చూడడే చూడడు. అలాంటి వాడు చూడనే చూడడు. సరిపోతుందా? చూడడే చూడడు. ఎందువల్ల? అభావా, వాడికి అది లేకపోవడం వల్ల. ద్వైతమంతా నిషేధరూపకంగా తొలగించుకున్నాడు. లేకపోవడం అంటే వాడికి లేదది, తొలగించుకున్నాడు సర్వము, ఆత్మగా మిగిలిపోయాడు శాస్త్రాచార్య యొక్క బోధ చేత. అందువల్ల వాడికి ఇంకా ద్వైతము చూడనే చూడడు, అభావాత్, లేకపోవడం చేత. కామభోగాలతో కూడుకున్న మనస్సును మరల్చి ఎట్టి పుట్టుక లేని ఆ సర్వము బ్రహ్మమే అని శాస్త్రాచార్యులు అన్న ఉపదేశం పొంది సర్వం బ్రహ్మమని గుర్తించాలి. దానికి విపరీతంగా అంటే వేరుగా అని అర్థం. దానికి వేరుగా మరొకటి లేదని భావించి ద్వైతాన్ని చూడడు అని ఇక్కడ అర్థం. ఇక్కడ వివృతి, ఎత్రవా అన్యత్ ఇవ స్యాత్ తర్త అన్యో అన్యత్ పశ్యేత్. బృహదారణ్యకం 4:3:31 ఎత్రవా అన్యత్ ఇవ స్యాత్. ఇవ స్యాత్, ఎక్కడైతే నానాత్వము ద్వైతము చూపిస్తాడో శృతుల్లో అక్కడ ఇవాని వాడతాడు. ఎక్కడైతే నానాత్వాన్ని తొలగించి ఏకత్వాన్ని చూపిస్తాడో ఏవా అని వాడతాడు. ఏకమేవా, అది నిశ్చయార్థం, ఒకటే ఉన్నది నిశ్చయార్థం. ఇవ వాడినప్పుడు నిశ్చయార్థం కాదు బలే అని. ఎక్కడ ఎత్రవా అన్యత్వ, ఎక్కడైతే ఏ సమకాలంలో వేరుగా ఉన్నట్టు తోస్తుందో, వేరుగా ఉన్నట్లు ఉన్నదాని వలె, వేరుగా ఉన్నదాని వలె తోస్తుందో శాత్ తత్ర అన్యో అన్యత్ పశ్చేత్. ఆ సమకాలంలో మరొకడు ఇంకొక దాన్ని చూస్తాడు. ఎక్కడైతే వేరుగా ఉన్నట్లు కనిపిస్తుందో అక్కడ ఒకడు మరొక దాన్ని చూస్తాడు. గ్రంథి ఇవ జనంతి ఇవ. బృదానికి 4:3:20 కొడుతున్నట్లుగా, అలాగే తనను వశం చేసుకున్నట్లుగా, తణుముతున్నట్లుగా, ఏనుగులు పైన పడుతున్నట్లుగా అని 4:3:20 దాంట్లో వస్తుంది. అంటే స్వప్నంలో ఏ రకంగా తను తణుముతున్నట్లుగా, తను కొడుతున్నట్టుగా, తను ఏనుగులు వెంటాడుతున్నట్లుగా, పులులు మీద పడుతున్నట్లుగా ఏ రకంగా స్వప్నంలో వస్తుందో ఆ రకంగా మెలకువలో కదా అని మెలకువ స్వప్నాన్ని రెండింటినీ ఆడు చూపిస్తూ ఉంటాడు. ఎక్కడ ద్వైతం ఉంటుందో అక్కడ ఇలా కనిపిస్తుందని, ఎక్కడ ద్వైతం లేదో అక్కడ, ఎక్కడ ద్వైతం లేదో ఎత్ర సుప్తోన కంచన కామం కామయితేన కంచన స్వప్నం పశ్యతి. ఎక్కడైతే ఈ ద్వైతం లేదో అక్కడ కేవలము స్వరూపమై తురేమై ఉంటాడు. ఇత్యాది శృతులు చేత సిద్ధము ద్వైతం యొక్క అవిద్యా విజృంభితము. ఇంతకంటా చెప్పవలసింది ఏముంది? స్వప్నాన్ని చూస్తే ద్వైతం యొక్క అవిద్యా విజృంభిత తెలుస్తుంది. దాన్ని బాగా నిఘా పెట్టి మెలకుని కూడా ఆలోచిస్తే ద్వైత విజృంభం అర్థమైపోతుంది.
ఇది నిత్యమా అనుకుంటే ఒక్కసారి సుషుప్త అనుభవాన్ని ఆలోచిస్తే ఆ విజృంభతం లేని ఏకత్వం తెలుస్తుంది. ఆ ఏకత్వాన్ని పొందడానికి మెలకువలోనే ఉండి వీటన్నిటిని తొలగించుకోవడమే వివేకం. నిద్రలోకి పోయి దాన్ని తొలగించుకోవడం అనేది వివేకం కాదు, అది అవివేకం అని చెప్పడం. అందులో వైచిత్ర ప్రకరణంలో ఈ రకంగా చూపించాడు, రెండు అవస్థల యొక్క వాటిలో వైచిత్ర ప్రకరణంలో చూపించారు. ఏహి సంస్పర్శజాభోగా దుఃఖయోనయ ఏవతే అని అత్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అని గీతలో 5:22 కూడా చెప్పాడు. ఎవడైతే ఇంద్రియ విషయ సంయోగం చేత కలిగిన భోగాలు దుఃఖబీజములే అయ్యున్నాయి, దుఃఖబీజములే అయ్యున్నాయి, దుఃఖపు మేకులై ఉన్నాయి అని మనుసుమృతులు అంటాడు. ఇదే శ్లోకాన్ని కొంచెం మార్చి దుఃఖపు మేకులై ఉన్నాయి అని అంటాడు. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ, ఆద్యంతవంతములై ఉన్నాయి కౌంతేయ, ఇవన్నీ కూడా ఈ విషయ ఇంద్రియ విషయ సంయోగం చేదిగే భోగాలు ఏవైతున్నాయో ఆది అంతములతో కూడుకుని ఉన్నాయి. హే కౌంతేయ, ఇది తెలిసిన వాళ్ళు వాటిపై నా రమతాహ రమించరు అని భగవద్గీత 5:22 కూడా చెప్పాడు. ఈ లోకంలో ఎంతవరకు కామభోగం యొక్క కామభోగం యొక్క ఆధ్యాత్మికాదు ఉంటాయో, కామభోగంతో కూడుకున్న ఆధ్యాత్మికవాదం అంటే ఆధ్యాత్మికవాదం అంటే లోపలున్న అంతఃకరణ, కామభోగం కోసం ఏదైతే ఇంతవరకు అది కావాలని కోరుకుంటుందో ఆధ్యాత్మికాది, అది ఎప్పుడైతే కోరుకుంటుందో దుఃఖం దుఃఖం ఉంటుందో అంతవరకు దుఃఖము దాని నిమిత్తంగా వస్తూనే ఉంటుంది, కనిపిస్తుంది కూడా. ఎంతవరకు కామభోగం ఉంటుందో అంతవరకు ఉంటూనే ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా కనిపిస్తుంది. ఏ లోకంలో కనిపిస్తుంది? పరలోకంలో కూడా కనిపిస్తుంది. అందులో కేవలం భోగస్థితి కాలముందే కాదు, భోగస్థితి కాలముందే కాదు, మరేమనగా ఉత్పత్తికి పూర్వం పొందకపోయినా వినాశం తర్వాత లేకపోయినా ఆ స్మృతి మాత్రం ఉండిపోతుంది, కామభోగం యొక్క స్మృతి ఉండిపోతుంది. పుట్టక పూర్వం లేకపోయినా, కొంతమంది చెప్తారు కదా వెర్రి వేదాంతం, పుట్టకముందు భోగం లేదు తర్వాత ఉండదు, మధ్యలో భోగం ఎందుకురా అంటాడు. నాయన పుట్టక లేకపోయినా చచ్చిన తర్వాత లేకపోయినా భోగం యొక్క స్మృతి ఉండిపోతుంది. ఆ స్మృతిని పోగొట్టుకోవడానికి వివేకం కావాలి, స్మృతినే పోగొట్టాలి, ఆ వివేకం కావాలి. ఆ స్మృతిని పోగొట్టడానికి ఏమని చేయాలి? అనుస్మృత్య, ఇదేని ఈ యొక్క దుఃఖ దోషాను దర్శనం అనుస్మృత్య అని చెప్పాడు కదా. ఈ రకంగా ఈ వినాశం తర్వాత లేకపోయినా ఆ స్మృతి భావన చేత దుఃఖమే కారణము, ఆ స్మృతియే కారణమైపోతుంది. అందువల్ల వివేక దాని యందు రమించడు అనేది ఇక్కడ గీత యొక్క అర్థము. అందుకే వైరాగ్య భావన చేత మనో వైరాగ్య భావన చేతనే మనోనిగ్రహానికి ఉపాయము. ఈ వైరాగ్య భావన చేతనే మనోనిగ్రహానికి ఉపాయము. అందులో అజం బ్రహ్మం అజమైన బ్రహ్మము సర్వము అని ఈ విధంగా శాస్త్రాచార్య ఉపదేశం మరలా స్మరించి అజత్వం యందు శాస్త్రయుక్తిని ప్రదర్శించి ఈ ప్రకరణంలో దానికి అనుగుణంగా ఈ 40వ కారిక నుంచి ఆ సాధన చేత దైత జాతమంతా చూడనే చూడడని ఈ 43వ కారికలో ఈ రకంగా దానికి అనుగుణంగా సాధన చేత దైత జాతమంతా కూడా చూడనే చూడడని 43వ కారికలో ఇంతవరకు నిశ్చయంగా చూపించాడు. అదే జ్ఞానాభ్యాస రూపమైన ఉపాయము, జ్ఞానాభ్యాస రూపమైన ఉపాయము. దుఃఖహేతువును అనుస్మరించినప్పటికీ, దుఃఖహేతువుని బాగా మరలా స్మరించినప్పటికీ విషయమునందు కొంచెం మనసు ఉండిపోతుంది. ఆ జ్ఞాన అభ్యాసము చేత అయితే మనసు విక్షేపము కానీ లయము కానీ కలగనే కలగదు. ఇదే నైవతు పశ్యతి అనే దానికి ఇదే అర్థమై ఉన్నది. ఒక నిమిషం, ఇక్కడ విక్షేపము లయము కదా, విక్షేపము లయము ఈ రెండే కదా ఆత్మజ్ఞానానికి అడ్డు. ఇప్పుడు విక్షేపము
ఇక్కడ సజ్జన సభ చివరిలో ఏంటన్నారు, దుఃఖహేతువును స్మరిస్తున్నప్పటికీ దుఃఖానికి హేతు దుఃఖ దోషాను దర్శనం, దుఃఖానికి హేతు స్మరిస్తున్నప్పటికీ విషయం ఎందుకు కొంచెం మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎంతా దుఃఖమయం దుఃఖమయం అన్నా మనసు ఉండిపోతుంది, కొంచెం మనసు ఉండిపోతుంది. అవతల వాడు అనుభవిస్తున్న సుఖాన్ని కూడా మనం దుఃఖంగా చూసి వాడికి తెలియదురా, అనుభవిస్తాడు. పెళ్ళవని తెలుస్తుంది వాడికి, పెళ్ళవని తెలుస్తుంది అంటే మనకి ఏదో దుఃఖం తెలిసినట్టుగా, వాడికి ఇంకా తెలియనట్టుగా. అలాగే మనం కొన్ని కొన్ని భావాలు అవతరణ మీద పెట్టి కూడా చూస్తుంటాం, అంటే మనసు కొంచెం ప్రవర్తిస్తుంది. దానికి జ్ఞానాభ్యాసం చేతనే పూర్తిగా మనసు తొలగిపోతుంది అని కదా. అయితే ఇక్కడ రెండు రకాలు దోష దర్శనం చెయ్యాలి, ఈ విక్షేపము లయము పోవడానికి రెండు రకాల దోష దర్శనం చెయ్యాలి. రెండు రకాల విక్షేపాలు ఉంటాయి. విక్షేపంలో రెండు రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి దోష దర్శనం చేత పోతుంది, అజదర్శనం రెండు జరగాలి, రెండిటి చేత విక్షేపం పోతుంది. లయము విక్షేపము పోవాలి అంటే ఈ రెండు దోష దర్శనము చేత అజదర్శనం చేత పోతుందని అర్థం. రెండు రకాల విక్షేపాలు కాదు, ఇక్కడ రెండు ఉన్నాయి లయము విక్షేపము. ఆ రెండు పోవాలి అంటే దోష దర్శనము అజదర్శనము ఈ రెండు చెయ్యాలి. మొదటిది విషయాల యందుగల దోషాలను తెలుసుకోవాలి, విషయాల్లో ఉన్న దోషాలు తెలుసుకోవాలి. అలాగే చివరకు దుఃఖముందే పరిదోషం చెందడానికి గుర్తించి మనసును వెనుకకు త్రిప్పాలి. ఏ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినా, ఒక భార్య విషయం అవనండి, లేకపోతే ఒక పిల్లల విషయం అవనండి, లేకపోతే ఒక బంధువుల విషయం అవనండి, లేకపోతే ఒక స్నేహితుడి విషయం అవనండి, లేకపోతే పదార్థం విషయం అనియండి, మనకి ఏదైతే ఇచ్చగా ఉంటుందో విషయాలు సర్వ విషయాలు ఒక్కొక్క దాన్ని ఎందుకు, ప్రపంచ విషయమే అవనియండి, మొత్తం ప్రపంచాన్ని తీసుకుందాం. ప్రపంచమంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాం, ఒకనాటికి ఈ ప్రపంచాన్ని మర్చిపోతామని మనము గుర్తించాం, గుర్తిస్తూ ఉండలేము. ఆ ప్రపంచం అనేది ఎలా పోతుంది అనే దాన్ని ఒకసారి జాగ్రత్తగా విచారించామనుకోండి, దాన్ని విచారించినప్పుడు చివరికి దుఃఖమే పర్యవసానం చెందుతుంది. మనం చచ్చిపోతాం చచ్చిపోతామని దుఃఖమే పర్యవసానం అవుతుంది. ఇలా గుర్తించినప్పుడు మనస్సు దుఃఖంలో పూర్తిగా కుంగిపోతుంది, దుఃఖితం అయిపోతుంది, కొంగదీస్తుంది, దిగజార్చేస్తుంది మనిషిని. అప్పుడు దాన్ని వెనకకి తిప్పాలి. తిప్పినప్పుడు దీనినే భాష్యంలో 13:8 గీత భగవద్గీతలో జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని చేయమన్నాడు కదా. ఈ దుఃఖ దోషాను దర్శనం ఇది చెయ్యాలి అని కదా చెప్పాడు. ఈ దుఃఖ దోషాన్ని ఎందుకంటే అవిద్యా విజృంభితం, ద్వైత ప్రపంచమంతా అవిద్యా విజృంభితం అని ఈ రకంగా దుఃఖ దోషాను దర్శనం చేయమన్నాడు. అంటే వైరాగ్యంతో వెనకకి తిప్పాలి. ఇది పూర్తి వైరాగ్యం కాదు, అర్ధవైరాగ్యం, ఇది అర్ధవైరాగ్యం, ఇది సరిపోదు. అజదర్శనం కూడా కావాలని శంకరాచార్య వారి ఉద్దేశం. రెండోది అజం బ్రహ్మ సర్వం అని చెప్పుకుంటూ వచ్చాడు కదా వాక్యాన్ని, అది ఒకటి సరిపోదు. అవిద్యా విజృంభితం ద్వైత దర్శనం అని చూడని అన్నాడు, అది ఒకటి సరిపోదు, అది అర్ధవైరాగ్యం. పూర్తి వైరాగ్యం కావాలంటే అజం బ్రహ్మ సర్వం అని ఇది చూడు అని అర్థం. ఇక్కడ అజదర్శనం కావాలి. అజదర్శనం అంటే ఆత్మతత్వం పరమార్థం, ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అదే పరమార్థమైన నిత్యము, నిత్యస్వరూపము, అజము పుట్టుక లేనిది, అది నా స్వరూపము. ఎప్పుడు పుట్టుక ఉన్నదో ఎప్పటికైనా మరణానికి భయపడతాం. ఎప్పుడు మరణం వస్తుందని అనుకుంటామో అప్పుడు మరణం వస్తుందని అనుకున్నప్పుడు మనకి కావలసిన వాంఛలు కోరికలు భోగాలు అన్నీ కూడా విజృంభిస్తూ ఉంటాయి కదా. అవన్నీ వదిలిపెట్టి పోతున్నాననే దుఃఖం వస్తుంది. ఇంతకాలం శరీరం నేనే అనుకుని శరీరం నేనే అనుకొని అనుకున్నవాడు రేపు వల్లకాటిలో కట్టెలో కాలిపోతుందంటే భయం వేస్తుంది. ఏదో కోపంలోనో ఆవేశంలో నాకు చావంటే భయం లేదురా అంటారు, కానీ వేడిగా ఉన్నప్పుడు రక్తం సమయం వచ్చినప్పుడు మాత్రం దుఃఖితుడవుతాడు. ఏమండి దుఃఖితుడవుతాడు, దుఃఖితుడవుతాడు. అందువల్ల ఆత్మతత్వం పరమార్థమైన సత్యము అజమయ్యున్నది అని పుట్టుకలేనితనాన్ని తెలుసుకోవాలి. దాని నుండి జగత్తును కానీ జీవులు కానీ ఎప్పుడూ పుట్టనే లేదు అని వివేకం పుట్టాలి. ఆ మన అవిద్య చేతనే కేవల ఆత్మస్వరూపమేందు జగత్తు వలె తోచుచున్నది కానీ, ఆత్మయే జగత్తు వలె తోచుచున్నది కానీ నిజంగా
విద్య చేత విచారిస్తే ఈ అవిద్యా విజృంభితమైన ఈ యొక్క జగత్తు నేనే లేదు అని తెలుస్తుంది. అజం బ్రహ్మ ఇచ్చేతత్ శాస్త్రాచార్య ఉపదేశత అనుస్మృత్య అని ఈ యొక్క 43వ కారికలో చూపించారు. అలాంటి అజం బ్రహ్మ ఇచ్చేత ఇదంతా కూడా అజమైన బ్రహ్మమే అని శాస్త్రాచార్య యొక్క ఉపదేశం చేత ఎవరైతే గుర్తించి అనుస్మృత్యా దానినే బాగా మననం చేస్తాడో అలాంటి మననం చేస్తాడని భగవద్పాదులు చూపించారు. అప్పుడు ద్వైత ప్రపంచము ఉండదు అని అర్థం అక్కడ. అప్పుడు ద్వైత ప్రపంచం నా పశ్యతి అని అన్నాడు కదా, ద్వైత ప్రపంచం ఉండదు. ఆసాదననే ఇక్కడ అజదర్శనం అన్నారు. ఆసాదన్నే ఇక్కడ అజదర్శనం అని అంటారు. దోష దర్శనమునందు దోషపూరితమైన విషయాలు అని తెలుస్తాయి. దోష దర్శనం యందు దోషపూరితమైన దుఃఖ దోషాను దర్శనం అన్నాం కదా, దోషపూరితమైనవి విషయాలని అలా చింతన చేయగా తెలుస్తుంది. ఇది అర్ధవైరాగ్యం. ఇది అర్థం అక్కడితో ఆగిపోయి ఇక్కడ ఋషికేశ్ వచ్చి ఇంక బండారంలో వెళ్ళిపోతాం. ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచో వస్తారు, పెళ్లి కాలేదనో ఆస్తులు లేవనో లేకపోతే ఆకలి చేతో లేకపోతే ఏదో ఒక రకమైన వైరాగ్యం చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడికి వచ్చరికి వేదాంతం పట్టదు. వేదాంతం పట్టి ఇలాగ వైరాగ్యంగా ఉంటారు. గోచి కూడా ఒకటి తీసుకొని గంగ ఒడిని అలా కూర్చుంటారు. వాడికి ఒక రెండు రోజులు పోయాక మొత్తం రంజం రంజుగా ఋషికేశ్ చూడగానే బండారాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఇంత చదువుకున్నవాడు, ఇంజనీర్ చదువుకుని ఉద్యోగం చేయవలసిన వాడు వచ్చిన వాడు కూడా వాళ్ళు అక్కడ ఇచ్చే డబ్బును వాళ్ళు ఇచ్చే క్యారేజీలు ఆ దుప్పట్లు వాటి గురించి జారిపోతూ ఉంటాడు. అందులో అర్థమయ్యేలాగా అక్కడితో ఆగిపోకూడదు. రెండవది ఏంటంటే అజదర్శనం యందు ఆ విషయాలు కేవలము తోపికయే. ఏదైతే దుఃఖమయంగా కనిపిస్తుందో ముందు భోగంగా కనిపించిందే తర్వాత దుఃఖమయంగా కనిపిస్తుంది. ఏదైతే ముందు భోగంగా కనిపించి తర్వాత దుఃఖమయంగా మారుతున్నదో అది దుఃఖమయంగా మారకినా మారకపోయినా విషయభోగం అంతా కూడా తోపికయే, కేవలము మిథ్యయే, ఆరోపమే అని అజదర్శనం యందు తెలుస్తుంది. ఆ రకంగా తేడం చేత వైరాగ్యం పూర్ణమవుతుంది.